బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఐటిడిఐ విద్యార్థులకు ఫీజులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. ఈ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు అందరికీ ప్రభుత్వమే అన్ని రకాల ఫీజులు చెల్లించాలని గిరిజన సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఐటిడిఐ గేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాలికిలకు మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను తప్పుబట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో నేటికి చాలా మందికి ఇంగ్లీష్ మీడియం తెలియని పరిస్థితి ఉందని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని అటువంటిది నేడు రాష్ట్ర ప్రభుత్వం చదువు మధ్యలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ చదువుకునే అవకాశాన్ని రద్దు చేయడం దుర్మార్గమని వెంటనే కొత్తగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో చదువుతున్న 3340 మంది విద్యార్థులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుడిపల్లి కొండలరావు, సోమేలి, చిట్టిబాబు, కె సూరిబాబు, కామేశ్వరరావు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసి ప్రాంతంలో ఆదివాసులకు క్వాలిటీ గల ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచనతో 2008 సంవత్సరంలో నాటి ప్రభుత్వం గిరిజన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతంలో అటు పీటీజీ కులస్తుల మొదలుగొని గిరిజన ప్రాంతంలో ఎన్ని కులాలు అయితే ఉన్నారో అన్ని కులాల వాళ్ళకి అందరికీ కూడా నాటి 2008 ప్రభుత్వం నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో నాటి ప్రభుత్వం సీట్లు కేటాయించి నేటి వరకు కూడా అది కొనసాగుతుంది. మూడో తరగతికి సీట్ ఇస్తున్నారు, ఐదో తరగతికి ఇస్తున్నారు, అట్లానే 8వ తరగతికి సీట్ ఇస్తున్నారు. అక్కడ చదివిన వాళ్ళు అనేక మంది కూడా క్వాలిటీ గల ఎడ్యుకేషన్తో ఈరోజు ముందుకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఈ గిరిజన ప్రాంతంలో తెలుగు రాని ప్రజలు అనేక మంది ఉన్నారు, కానీ నా పిల్లోడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఒక 2 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఆలోచనతో వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఐటీడీఏ వారు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఐటీడీఏ వారే మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి వాళ్ళ ఆదేశాలతోనే ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో అనేక మంది పిల్లలు చదువుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పిడుగు లాంటి వార్త 28 మొన్న తారీఖున ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వ ఉత్తర్వులు ఒకటి జారీ చేసింది. ఎవరైతే ఐటీడీఏ నుంచి సీటు ప్రీ సీటు పొంది ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఫీజులు ఏదైతే ఉందో అది నిలుపుదల చేయాలని మరి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏదైతే ప్రభుత్వం ఫీజులు నిలుపుదల చేయాలని సర్క్యులర్ జారీ చేశారో ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఐటీడీఏ ద్వారా సీట్ వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. స్కూల్ సంబంధించి చూసుకున్నప్పుడు 12 ఉన్నాయి, వాటిలో 3340 మంది పిల్లలు ఈరోజు చదువుతూ ఉన్నారు. ఈరోజు 6వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఈరోజు హఠాత్తుగా ఈరోజు ఆ పిల్లల్ని అక్కడ మార్పించేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి అంటే ఈరోజు దయనీయమైన పరిస్థితి ఈరోజు ఆ పిల్లలకి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఆ పిల్లలకు సంబంధించి ఈరోజు ఐటీడీఏ చెల్లించవలసిన ఫీజులు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చెల్లించలేదు. కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెట్టిన జీవో కొత్త జీవో తీసుకున్న జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ని కొనసాగించాలని చెప్పేసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఈరోజు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియం అంటే ఎరగని చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారని చాలామంది పేరెంట్స్ అందరూ కూడా బోల్డ్ హోప్స్ పెట్టుకుని ఈరోజు ఆ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతూ ఉంటే ఈరోజు మార్గ మధ్యాహ్నే ఈరోజు రద్దు చేసి రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ తెచ్చిన కొత్త జీవోని రద్దు చేసి వెంటనే కొత్తగా మళ్ళీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సీట్లని కొనసాగించాలి. అలాగే ఇప్పుడు ఉన్న 3340 మందిని కొనసాగించి మళ్ళీ వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఐటీడీఏ పిఓ గారికి విన్నతి ఇస్తున్నాం. భవిష్యత్తులో కార్యాచరణ ఖచ్చితంగా దీని మీద తీసుకొని పేరెంట్స్ అందరూ కూడా మేము ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆదర్శ పాఠశాలలో చదివే పిల్లల తండ్రి అయితే గతంలో ప్రభుత్వం వారు మన గిరిజనులకు
ఇంగ్లీష్ మీడియం చదివించాలనే ఆశతో ఈరోజు మన పిల్లల్ని ఆదర్శ పాఠశాలల్లో సీట్లు కేటాయించడం జరిగింది. ఆ సందర్భంగా మన పిల్లల్ని మేము ఆ రోజుల్లో పరీక్షలు రాసించి వాళ్ళు పాస్ అయిన తర్వాత మనం ఐటీడీఏ పరిధిలోనూ మనకు ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో మన పిల్లల్ని సీటు ఇవ్వడం జరిగింది. ఆ సీటు ఇవ్వడంతో మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించుకోగలం అనే ఆశతో ఈరోజు మనం ఎంత సంతోషంగా మనం ఉండడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 2 సంవత్సరాల నుండి ఈ పిల్లల్ని సీటు కట్టకపోవడం, వాళ్ళకి సరి అయిన తిండి పెట్టకపోవడం, అలాగే పుస్తకాలు అలాగే మిగతా సామాన్లు కూడా ఇవ్వకుండా 2 సంవత్సరాల నుండి కాలయాపన ఐటీడీ చేస్తుంది. అలాగే ఈ ఏడాది ఈ యొక్క పిల్లల్ని పూర్తి స్థాయిలో తీసేసి రోడ్డు మీద పడేసింది. మనం మన పిల్లల్ని ఎక్కడ చదివించాలా, ఎక్కడ జాయిన్ చేయాలా, అసలు ఏమి చేయాలో మనం చూచని పరిస్థితుల్లో ఈరోజు తల్లిదండ్రులు అనేక ఆవేదనతో చెందుతున్నాం. కనుక